నమస్తే వెల్కమ్ టు మిర్రట్ టీవీ నేను మీ పవన్ మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ ఎలక్షన్ అని ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు లేదంటే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఈ మూడి మూడిటి గురించి ప్రజలకు ఒక క్లారిటీ ఉంది కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ గురించి కూడా ఇక్కడ కూడా ఒక క్లారిటీ లేదు అసలు నిజంగా జెడ్పీటీసీ ఏంటి జెడ్పీ ఎంపీటీసీ ఏంటి ఈ రెండు వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి ఎందుకంటే నాయకులు వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళకన్నా ఎక్కువ ప్రజలకు దగ్గరగా ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దగ్గరగా ఉంటారు ప్రజలు ప్రజల బాధలు వీళ్ళకి ఎక్కువ తెలుసు నిజంగా వీటి గురించి ఒక క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు ఉన్నారు కుమార్ అన్న గారు అన్న నమస్తే అన్న ఏంటి ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే ప్రజలపై వ్యూవర్స్కి మరి మీ అందరు కూడా నమస్కారం నా పేరు గడిల కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిని మనం గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్న ఒక మంచి సంకల్పంతో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తొంభై నాలుగులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు చట్ట చవరణ ప్రకారం రెండు వందల నలభై మూడు జీవో పదకొండో షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్లకు నిధులు విధులు అధికారాలు బదలాయించాలనే భాగంలో జరిగినటువంటి ఈ సవరణలో వచ్చినటువంటి వ్యవస్థనే ఈ ఎంపీటీసీ వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ అంటే మండల స్థాయిలో ఒక ప్రజాప్రతినిధి ఉండాలి గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధి ఉండాలి జిల్లా పరిషత్ స్థాయిలో ప్రజా ఉండాలి అంటే గతంలో మీకు మూడంచెల వ్యవస్థ ఐదు అంచెల వ్యవస్థ అది ఒక పెద్ద విషయము కాబట్టి మీకు షార్ట్గా చెప్తున్నాను కాబట్టి ఆ రోజు తొంభై నాలుగులో చట్ట సవరణ ప్రకారం తీసుకొచ్చిందే ఈ మండల పరిషత్తులు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అన్న ఇంకో విషయం ఏంటంటే ఈ ఎవరు అంటే రాజకీయాలు ఉన్న నాయకులు ఎవరైతే జెడ్పీటీ ఎక్కువగా ఎంపీ ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ కూడా ప్రజలకు అంత అందుబాటులో ఉండరు తక్కువనే ఏమున్నా సరే ఈ పైన కావచ్చు లేదంటే ప్రెస్ మీట్లలో మేము ప్రజలకు దగ్గర ఉంటాం మేము ప్రజలకు దగ్గర ఉంటాం అని చెప్పుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రజలతోనే అంత కనెక్టివిటీ అయితే ఎక్కడ కనిపేది కానీ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ మాత్రం ప్రజలకు నిత్యం వాళ్ళతో ఉంటూ దగ్గర ఉంటూ ఉంటారు కదా ఏంటి ప్రజలు ప్రస్తుతం ఇలాంటి సమస్యను మీ దగ్గరికి తీసుకొస్తారు ఇది ఎంపీ ఎమ్మెల్యే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎట్లా ఉంటే అంటారు వాస్తవంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గరగా అంటే చీమ చిటుక్కుమంటే ఏ విధంగా అయితే ఉంటుందో గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఆ ప్రజల యొక్క బాగోగులు కష్టాలు సుఖాలు అతి సులభంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఉన్నది కేవలం గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులకే గతంలో కూడా ప్రభుత్వాల ద్వారా నిధులు విధులు కూడా అది పదిహేనవ ఆర్థిక సంఘం కానీ పద్నాలుగవ ఆర్థిక సంఘం కానీ పదమూడవ ఆర్థిక సంఘం కానీ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే మండల పరిషత్కు నేరుగా నిధులు వచ్చేది గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు వచ్చేది గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాలు ఏముంటాయి సాధారణంగా అది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీధి దీపాలు కానీ మంచినీళ్ళ సరఫరా కానీ లేకపోతే విద్యుత్ దీపాలు కానీ విద్య వైద్యం ఈ సమస్యల పరిష్కారంలో ఎక్కడైనా ఉంది అనుకుంటే అతి తొందరగా పరిష్కారం చేసే అవకాశము స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి సర్పంచ్కి ఎంపీటీసీకి మాత్రమే ఉంటుంది కానీ గతంలో ప్రభుత్వాలు తొంభై నాలుగులో చట్ట సవరణ జరిగిన దాని ప్రకారము ఇప్పుడు ఏదైతే చెప్పానో నేను డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారము రెండు వందల నలభై మూడు జీవో పదకొండో షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలు ఏవైతే స్థానిక సంస్థలకు బదలాయిస్తే నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సమకూర్తాయి కానీ గతంలో ప్రభుత్వాలన్నీ కూడా అధికారాలు దగ్గర పెట్టుకొని ఆ వచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులు దగ్గర పెట్టుకొని గ్రామ పంచాయతీలకు కానీ మండల పరిస్థితులకు కానీ ఎలాంటి నిధులు నేరుగా వచ్చే విధంగా లేకుండా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు గ్రామాలలో ఎలాంటి ఉన్న పరిష్కారం చేసేదానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అది ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ సాధ్యం కావడం లేదు అన్న ఇందాక మీరు ఒకటి ప్రస్తావించారు అంటే ఏ ప్రభుత్వాలు అని చెప్పి ప్రస్తావించారు గతంలో కాంగ్రెస్ ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వాలతో పోరాడుతూ వచ్చారు కదా ఏంటి సమస్య ఏంటిది ఎందుకు పోరాల్సిన పోరాడాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే అదే చెప్తున్నాం ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి అధికారాలు ఉన్నాయి గతంలో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి నాటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికారాలు ఉన్నాయి అంటే ఈ సినరేజీ ఫండ్స్ కానీ స్టాంప్ డ్యూటీ ఫండ్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా సమకూరాయి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల ఆరు తర్వాత ఈ నిధులన్నీ కూడా మాకు కట్ చేయడం జరిగింది అంటే స్థానిక ప్రభుత్వాలకు రావాల్సిన పరిస్థితి లేదు ఆ రోజు కూడా మేము ఎంపీటీసీల సంఘం రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షునిగా నేను చేస్తున్న ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం వారి నాయకత్వంలో పనిచేసినాము ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఆ రోజు మేమందరం కూడా కలిసి కలిసే పనిచేస్తున్నాము ఆ రోజు అదే సందర్భంలో రెండు వేల ఏడు జనవరి ఇరవైన ఎంపీటీసీల అని చెప్పి ఆ రోజు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మేము ఇంద్ర పార్క్ దగ్గర దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదహారు వేల నూట ఇరవై నాలుగు మంది ఎంపీటీసీలకు గాను దాదాపు పన్నెండు వేల ఎంపీటీసీలం పెద్ద ఎత్తున ధర్నా చేసినాం రెండు వేల ఆరులో అంశం ఇదే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి ఆశయాలని మేము అమలు చేయమని చెప్పడిగినాం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి వాళ్ళు వారసులమని చెప్తారు గాంధీ వారసులమని చెప్తారు కాంగ్రెస్లు మేమందరం కూడా ఒక సదుద్దేశంతో మేము ఉన్నామని చెప్తారు మేము ఏదైతే చట్ట సవరణ జరిగిందో అదే మేము అమలు చేయమని చెప్తే రెండు వేల ఏడులో మాతో చర్చలకు దిగింది ప్రభుత్వం చర్చలకు దిగినప్పుడు రాయబారిగా కోదండరెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కోదండరెడ్డి గారు రైతు కాంగ్రెస్ కోదండరెడ్డి గారి చర్చలకు ప్రత్యక్షంగా మాతో చర్చలు జరిపి అదే సందర్భంలో పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు మాతో చర్చలు జరిపారు గాంధీ భవన్ సాక్షిగా చర్చలు జరిగినాయి మాకు మరి ఆ రోజు ముప్పై ఆరు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టినాం మేము పదిహేను డిమాండ్లు మాకు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసింది ఆ రోజు గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్లు పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు లేరు కావచ్చు కానీ మీతో వాళ్ళంతా అక్కడనే ఉన్నారు కేసీఆర్ గారు అక్కడనే ఉన్నారు లేదంటే కోదండరామ్ కోదండ రెడ్డి గారు అక్కడ ఇది కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏంటి ఇప్పటికి కూడా వాళ్ళకి సమస్యలు పడతా లేవా మీ అయితే మళ్ళీ ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రావడము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ రోజు పోయింది కాబట్టి మరి ప్రత్యేక రాష్ట్రంలోనే మేము పనిచేయడం జరిగింది అందులో కొంత మేరకు సమస్యలు పరిష్కారం కాగలిగినాయి కానీ పూర్తి స్థాయిలో కూడా కాలేదు కానీ ఈరోజు మేము అంటే గతంలో ఏదైతే రాజీవ్ గాంధీ గారు చట్ట చేసిర్రో చేసిరో వారి వారసులం అనేది చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఏర్పడొచ్చు మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాతదే ఇక్కడ నాయకత్వం కొత్తగా ఉండొచ్చు వ్యక్తిగతంగా వారితో పనిచేసింది మేము పాతదే అంటే సీసా కొత్తది పాతసారనే సీసా కొత్తది పాతసారనే అన్నట్టు ఈరోజు ఉన్నది గతంలో కూడా మేము ఇప్పుడు ఎన్నికల ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ స్థానిక సంస్థలు బలోపేతం చేస్తాం నిధులు విధులు అధికారాలు కూడా మేము బదలాయిస్తాము అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది సరే మాకు కూడా ప్రభుత్వం మారిన తర్వాత న్యాయం జరుగుతుందని అనుకున్నాము కానీ ఈ రోజు ఒక నాలుగు రోజుల క్రితం జీవో నంబర్ ముప్పై మూడు ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారుల కమిటీ విషయంలో ఆ కమిటీలో ఒక ప్రత్యేక అధికారి సర్పంచ్ మహిళా సంఘాల నుంచి ఒక ముగ్గురు మహిళలను ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ చేసింది జీవో కూడా జీవో కూడా రిలీజ్ చేసింది ఒక వారం రోజుల క్రితం ఆ జీవోలో కమిటీలు ఎవరేసారు కమిటీలో కమిటీలో ఉన్న వాళ్ళు ఒక సర్పంచ్ని అన్నారు సర్పంచ్ లేదా ఒక ప్రత్యేక అధికారి మహిళా సంఘాల నుంచి ఒక ముగ్గురు మహిళలు ఒక ఎస్సీ కమ్యూనిటీ నుండి ఒక వ్యక్తి బీసీ కమ్యూనిటీ నుండి ఒక వ్యక్తి మరి ఇందులో ఎంపీటీసీ ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ ఒక ప్రజా ప్రతినిధి ఆ కమిటీలో లేనప్పుడు దీన్ని మేము కమిటీని అధికారికంగా ఏ విధంగా చూస్తాం అది ఒక వాలంటీర్ కమిటీ అనుకుంటాం ఒక కార్యకర్తల కమిటీ అనుకుంటాం అది మా వ్యక్తిగతమైన అభిప్రాయం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్న హైదరాబాద్ కమిటీలు కూడా ఆ ఇస్తున్నారు ఈ రోజు పేపర్లో మనం చూడలేదా బాన్స్వాడలో కానీ మహబూబాబాద్ లో గాని కరీంనగర్ లో గాని అక్కడక్కడ కాంగ్రెస్ దానిలో గ్రూప్లే ఉండి మేముంటాం మేము ఉంటాం అని చెప్పి అంటున్నారు దాని ఉద్దేశం ఏంటి అంటే కార్యకర్తల కమిటీనే కదా అర్థం పేపర్లో రోజు ప్రత్యక్షంగా ఉంది కదా పేపర్లో లైన్స్ లో వచ్చినాయి కదా అంటే ఇందాక మీరు ఒకటి చెప్పారు ఒక ఏ దింద్రమ కమిటీలో ఒక సర్పంచ్ అన్నారు ఒక బీసీ అన్నారు ఒక ఎస్సీ ఇతర ఇతర వర్గాలు అన్నారు కదా సరే వర్గాలని పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ సర్పంచ్ పాలన అనేది లేదు ఎలక్షన్ ఇంతవరకు జరగలేదు కదా సర్పంచ్ ని ఎలా తీసుకున్నారంటే ఏం చెప్తారు ఇంద్రమ కమిటీలో నేను అదే అంటున్నా అక్కడ వాళ్ళు లాజిక్ గా ఏం పెట్టారంటే సర్పంచి ఆబ్లిక్ ప్రత్యేక అధికారి సర్పంచ్ ఆబ్లిక్ ప్రత్యేక అధికారి కూడా సర్పంచ్ ని ఇన్వాల్వ్మెంట్ చేయలేదు అంటే గెలవబోయే కార్యకర్తనే సర్పంచ్ కాకపోతే ఖచ్చితంగా ఇంద్రమ కమిటీలో ఆ సర్పంచ్ ఉండాల్చుకోవచ్చు ఒకవేళ భవిష్యత్తులో ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ని ని భాగస్వాములు చేసారనుకోండి ఓకే గౌరవప్రదమైన సర్పంచ్ పదవి అది బాధ్యత ఉండవలసిందే అదే సమయంలో అదే గ్రామంలో అదే ప్రజలచే అదే ఓట్లు వచ్చే ఎన్నుకోబడ్డటువంటి ఎంపీటీసీ సభ్యుడు కూడా భాగస్వామి కావాలి అనేదే మా రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అన్న సరే మీరు అందరు ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడితే మీరు ప్రజలకు చాలా దగ్గర ఉంటారు కదా ఈ రైతు రుణమాఫీ గురించి ఒకసారి మాట్లాడదు ఎందుకంటే మీ అంత దగ్గరగా ప్రజలకి అన్నారు ఎట్లుందా నా విలేజ్లో రైతు రుణమాఫీ విషయంలో అంతేగాది సరే మా సబ్జెక్ట్ అంతా లోకల్ బాడీస్ అయినప్పటికీ ఎంతో కొంత మాకున్న పరిజ్ఞానంలో మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బీమా కానీ ఈ రైతులకి ఏదైతే రైతు బంద్ కానీ అంటే నేను ఆ ప్రభుత్వంలో కూడా నేను ఉన్నాను ఆత్మ కమిటీ చైర్మన్గా అన్ని రకాలు కూడా నాకు కొంత అవగాహన ఉంది అది నేరుగా సరైన సమయంలో అది రబీలో కానీ కర్రీ ఖరీఫ్ పంటలకు కానీ సరైన పద్ధతిలో అది రైతు రైతు బంధు అయితే అందేది మరి గతంలో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది వాళ్ళు ఇచ్చేది పదివేలే మేము పదిహేను వేలు ఇస్తాము అనేది కూడా హామీ ఇచ్చింది ప్రచారంలో ఉన్నప్పుడు కానీ పూర్తి స్థాయిలో కూడా అది ఉన్న అమలు జరగలేదు ప్లస్ రుణమాఫీ విషయంలో కూడా ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు అయ్యా మీరు లోన్లు తీసుకోకపోతే కూడా మీరు బ్యాంకులకు వెళ్ళి ఇప్పుడు లోన్లు తీసుకొని నేను రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా చెప్పడం వల్ల చాలా మంది రైతులు కూడా రుణాలు కూడా తీసుకొని ఉన్నారు ఇలా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా అలాంటి జరగకుండా ఇబ్బంది పడుతుంది అంటే అవుతలేవు మళ్ళీ కొత్త తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎట్లా చూడొచ్చు అంటే రైతు రుణమాఫీ కావాలంటే ప్రభుత్వానికి మీ నుంచి ఏం సలహా ఇస్తారు చెప్పండి ఇప్పుడు అది బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఒక హరిపాలనంటే అప్పు పుట్టలేదు కాబట్టి చేయలేమని చెప్పేసి ఒక పెద్ద ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మనం చూస్తే ఆర్థిక సంఘం నిన్న అధికారికంగా ఏదైతే రిలీజ్ చేసిందో యాభై ఆరు వేల కోట్ల అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇప్పుడు మనకు మొన్న చేసినటువంటి రుణ మాఫీలో కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉంది వీళ్ళు ప్రపంచ బ్యాంక్కి వెళ్ళి అప్పు ఒక లక్ష యాభై కోట్లు ఏదో తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే మూసి ప్రక్షాళన అని ఇంకోటి ఇంకోటి అని కూడా తీసుకోవడం జరిగింది ఓకే మూసి ప్రక్షాళన ఈ హైడ్రా అనేది అది కాన్సెప్ట్ మంచిదే ఉండొచ్చు కానీ ఈ బిలో పవర్టీ ఏదైతే ఉన్నదో వారికి ప్రత్యాన్మయంగా వాళ్ళకి ఏదైనా ఉపాధి కానీ వాళ్ళకి ఆర్థికంగా నష్టపోకుండా చూస్తే కనుక అది మంచిది అన్న ఏదైతే ప్రస్తావన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలోకి బలమైన ఒక హామీ ఇచ్చింది కులగణ చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎలక్షన్లోకి వెళ్తా అన్నారు కానీ ఎక్కడ కూడా కులగణన కనిపించట్లేదు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు జనవరం పెడతామని చెప్పేసి అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి కదా నిజంగా కులగణ జరిగితే ఏ విధమైన లాభం ఉంటుంది జరగకపోతే ఏ విధమైన నష్టం ఉంటుంది వాస్తవంగా రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే రాజ్యాంగంలో పొందుపరిచిర్రు జనాభా ప్రాతిపాదికన కులాల ప్రాతిపదికన ఈ ఏదైతే రిజర్వేషన్లు ఉండాలో అది ఉండాలని చెప్పారు అది మైనారిటీలో కానీ ఎస్సీలో కానీ ఏబీసీడీ వర్గీకరణలో కానీ అది స్పష్టత ఉంది ఎక్కడైతే అనగారిన వర్గాలు బీసీలు ఏదైతే ఉన్నారో యాభై శాతమో వచ్చేసరికి చాలా జాప్యం జరుగుతుంది గతంలో నుంచి కూడా గత ప్రభుత్వాలు ఏదైనా కూడా ఏదో చేస్తాము అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన ఏదో లుసుకులు అడ్డం పెట్టి అది చేయకపోవడమే జరుగుతుంది కానీ అరవై డెబ్బై ఏళ్ళుగా అంటే మాకున్న పరిజ్ఞానంలో అన్ని అంశాలు కూడా పూర్తయినాయి ప్రత్యేక తెలంగాణతో చివరిగా లాస్ట్ అంశం కూడా పూర్తయింది ఇక మిగిలిందల్లా ఈ బీసీ రిజర్వేషన్ గణన సంబంధించే కాబట్టి ఇదే బలంగా నమ్మించరు కాబట్టి తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడానికి బలమైన కారణము ఈ నలభై రెండు శాతం లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తానడము గణన చేస్తానడము రోజు రాష్ట్రం ఒక్కటే కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి తీసుకొచ్చిన ప్రధాన ఎజెండాయే అది కాబట్టి రేపు లోకల్ బాడీస్ అనేది ఇప్పుడు పల్లెలే పట్టుకోమాలనే విధంగా ప్రభుత్వాలు అది మారాలన్నా ప్రభుత్వాలు ఉండాలన్నా స్థానిక సంస్థలే చాలా బలం పుట్టుక ఏర్ల లాంటివి పునాదులు లాంటివి ఒక పిల్లర్ లాంటివి బేస్ లాంటివి కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచే మార్పు అనేది జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మేమే పనిచేయాలి ప్రత్యక్షంగా అది ఓటు బ్యాంకు పరంగా కానీ సంక్షేమ పథకాల అమల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేది మేమే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఎదురు చూస్తున్న అంశము ఈ కులగణన కులగణన ఖచ్చితంగా చేయవలసిందే రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వవలసిందే అప్పుడే వీళ్ళు లోకల్ బాడీస్కి వెళ్ళాలి ఒకవేళ ఇందులో ఏమాత్రం జాప్యం చేసినా దాని పరిణామాలు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభు అన్న నిజ అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ప్రజల ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉన్న వాళ్ళు ఉన్నారు నిజంగా నిర్లక్ష్యం వహిస్తుందనుకోవచ్చా మీలాంటి వాళ్ళపైన దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో గ్రామాల్లో ఎలాంటి నిధులు కూడా మనకు రాలేదు ప్రభుత్వం ద్వారా మేము రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వాన్ని అంటే ఎన్నికలు నిర్వహించే వరకు ఇన్ఛార్జీలుగా సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ ఇన్ఛార్జిలో కొనసాగించాలని చెప్పి కూడా అడిగినాము మరి అది ప్రభుత్వము అమలు చేయలేదు కాబట్టి ప్రత్యేక అధికారి పాలనలో గ్రామాలల్లో పారిశుద్ధ్య విషయం కానీ అభివృద్ధి విషయాల్లో కానీ ఏ విషయాలు ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి అయితే కుంటు పడుతూ ఉంది పారిశుద్ధ్యం వల్ల కూడా అనేక రకమైన ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి చెప్పుకోవడానికి సరైన సమయంలో కూడా అధికారులు అందుబాటులో ఉండరు కాబట్టి అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అంటే మనం చూస్తున్నాం నిజంగా ఈ పది నెలల కాలంలో ఏదైతే ఈ ట్రాక్టర్లకు డీజిల్ కావచ్చు లేదంటే ఈ మన ఊడ్చే వాళ్ళకు డబ్బులు కావచ్చు లేదా స్ట్రీట్ లైట్లు కావచ్చు ఎటువంటి నిధులు కూడా అంద అందడం లేదని చెప్పేసి సర్పంచ్లు ఎంపీటీస్లో అందరూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదంటారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు అయితే స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్తులు గతంలో నుంచి ఉన్న బిల్లులు ఉండేది కూడా పెండింగ్లోనే ఉన్నాయి ప్రస్తుతం జరగవలసిన దానికి కూడా సరి అయిన నిధులు కూడా కేటాయించడం లేదు కాబట్టి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ప్రభుత్వం చెప్తుంది ఎటు చూసినా ప్రభుత్వం అయితే బలంగా చెప్తుంది పల్లె మేము ఎక్కడ చేయలే ఎక్కడ కూడా అంత అభివృద్ధి కాదు పల్లెలో మాత్రం బలమైన అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పుకుంటూ పోతున్నాయి కదా ప్రజలకు ఈ విషయంలో ఏం నిదలుచుకున్నారు ఇప్పుడు పల్లెలు అంటే ఎవరు మేమే కదా గ్రామాలలో ఉన్న ప్రజాప్రతినిధుల మేమే కదా మాకు తెలియకుండా ఏం జరుగుతుంది కొత్తగా ఎక్కడొక పొజిటింగ్ పాస్ అయింది ఎక్కడొక ఒక అభివృద్ధి జరిగింది ఎక్కడొక రోడ్ జరిగిందా లేకపోతే ఒక వీధి స్తంభాలు వేసిరా లేకపోతే ఒక డ్రైనేజీ నిర్మాణం జరిగిందా ఏం జరిగింది ఎక్కడ జరగలేదంటారు ఈ పది నెలల్లో మా మాకున్న పరిజ్ఞానంలో అయితే మాకు ఎక్కడ జరిగినట్టయితే లేదు ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు పెద్ద ఆర్గనైజేషన్ మేము ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం ఏ జిల్లాలో అయినా ఏ మండలంలో అయినా అందరితో కూడా మాకు గ్రూపులు ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి పల్లెలకంటే చెప్తారు పల్లెలకి అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విధులు అధికారాలు అయితే ఇంకా అమలు జరగలేదు ఎంతసేపు ఆ లోకల్ బాడీ ఎలక్షన్ మీద గణన మీదనే ముందుకెళ్తుంది తప్ప గ్రామాలకు సంబంధించి అయితే ఏ నిర్ణయాలు ఇంకా జరగలేదని మేము అనుకుంటున్నాం రిజర్వేషన్ గురించి ఏం చెప్పాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నా మేము కావాలన్న కూడా వాళ్ళన్నదో మేము అనేదో కాదు అక్కడ రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిర్రో ఈ అనగారిన వర్గాలకు రాజ్యాధికారము వికేంద్రీకరణ జరగాలి అన్నప్పుడు అందరు కూడా అధికారం రావాలి అందరికీ అవకాశాలు రావాలి అది ఒక రాజకీయంగానే కాదు అన్ని రాక అన్ని రంగాల్లో కూడా అది వచ్చినప్పుడే ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ అది రాజకీయంగా కానీ అభివృద్ధి చెందేదానికి మనకు అవకాశం ఉంటుంది రాష్ట్రంలో అనేది నేను భావిస్తాను అన్న ఫైనల్గా మీ ఎంపీటీసీలకు ఉన్న డిమాండ్లు ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం ఎంపీటీసీల పక్షాన మేము ఒకటి డిమాండ్ చేస్తాం ఏదైతే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారము రెండు వందల నలభై మూడు జీవో పదకొండో షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలు ఏవైతే స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు రావాల్సిన నిధులు విధులు అధికారాలు ప్రభుత్వాలు అందించినప్పుడే అది గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో గ్రామ అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ ప్రజా ప్రజలు మేము పూర్తి స్థాయిలో చేసేదానికి అవకాశం ఉంటుంది రైట్ ఇది పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గత పది నెలల్లో ఎక్కడ కూడా పల్లెలకు ఎటువంటి పనులు జరగలేవు ఎటువంటి అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వలేవు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీస్ ఫోరం అధ్యక్షుడు చెప్పడం జరుగుతుంది నిజంగా ప్రజలు కూడా ఒకవైపు అదేవిధంగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు చూస్తూనే ఉండండి టీవీ